నమస్తే అండి, నా పేరు త్రిపుర నిఖిత. నేను నెల్లూరు టౌన్ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో మా మిద్దె తోటలో ఉన్న కొన్ని మొక్కల గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మిగిలిన మొక్కల గురించి మనం తెలుసుకుందాం. మా మిద్దె తోటలో పండ్ల మొక్కలు కూడా 10 రకాలకు పైనే ఉన్నాయండి. వాటిలో ఇదిగోండి అరటి, ఇది చక్రకేళి అరటి, దాని పక్కనే సీతాఫలం కూడా ఉంది. ఈ కార్నర్లో మనకి సపోటా ఉంది. ఇది వచ్చి మేము బయట కొని తెచ్చిన మొక్క. దీని ద్వారా వచ్చిన సీడ్స్ ఉంటాయి కదా, అంటే మనం సపోటా తినేసి సీడ్స్ పడేస్తాం కదా, దాని ద్వారా వచ్చినవి 3 మొక్కలు అటు సైడ్ ఉన్నాయి. దీనికి 2-3 సార్లు మేము పండ్లు కూడా కోసుకొని తినడం జరిగింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మీకు పిందెలు కాయలు కూడా వచ్చున్నాయన్నమాట. ఇక్కడ ఇంకొక వెరైటీ అండి, ఇది వాటర్ యాపిల్. దానికి ఇప్పుడు ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది, మేకి పండ్లు అవి వస్తాయి. ఇదైతే ప్రతి ఇయర్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంది టేస్ట్. మా మిద్దె తోటలో మామిడి మొక్కలు కూడా ఉన్నాయండి. 2 ఏమో కొన్నాము, అది పునాస మామిడి, బంగినపల్లి మామిడి. ఇవి 2 మాత్రం కొన్నాము. మిగిలినవి ఏంటంటే మనం తినేస్తే వస్తుంది కదా టెంక, ఆ టెంకతో వేసినవే ఉన్నాయి అన్నమాట. ఒక 10-15 దాకా ఉన్నాయి, అవి వాటికవే డెవలప్ అయ్యి వచ్చాయన్నమాట. ఇది మాత్రం ఈ ఫస్ట్ పూత అన్నమాట. ఈ పునాస మామిడి అనేది 3 మంత్స్కి ఒకసారి కాపు వస్తుంది. ఇది మాకు మాత్రం ఫస్ట్ పూత. ఒక్కొక్క దగ్గర కొన్ని పిందెలు కూడా నిల్చున్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ పిందె, అవి కూడా నిల్చున్నాయన్నమాట. ప్రస్తుతానికైతే పూత ఫుల్గా ఉంది. మిద్దె తోటలో దానిమ్మ మొక్కలు కూడా ఉన్నాయండి. దానిమ్మ మొక్కలు కూడా 3 రకాలు ఉన్నాయి. ఒకటి పుల్లగా ఉంటుంది కదా, ఆ టైప్ దానిమ్మ ఉంది. ఇంకొక 2 రకాలు ఏంటంటే, ఒక లోపల ఫుల్ రెడ్గా వచ్చి అదొకటి ఉంది, లైట్ రెడ్డిష్ కలర్లో వచ్చినవి కూడా ఉన్నాయి. 4 మొక్కలు ఉన్నాయన్నమాట. అవన్నీ అన్నీ విత్తనం ద్వారా మొలిచినవేనండి, ఇవైతే బయటతే తీసుకురాలేదు. ఇందులోనే ఇంకొక 2 రకాల పండ్ల మొక్కలండి. ఇది స్ట్రాబెర్రీ, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. అక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, రీసెంట్గానే పెట్టాము దాన్ని. ఇక్కడ మన మిద్దె తోటల్లో జామ మొక్కలు కూడా ఉన్నాయండి. జామలో కూడా ఒక 3 వెరైటీస్ ఉన్నాయి, అంటే తైవాన్ జామ్ ఒకటి, చిన్న జామ్ వస్తుంది కదా అదొకటి ఉంది. ఇవైతే అసలు మనం కొన్నవి కాదు, అన్నీ సీడ్స్ ద్వారా వచ్చినవేనండి జామ. ఇది పండ్ల మొక్కల్లో ద్రాక్ష మొక్క అండి, బ్లాక్ కలర్ వెరైటీ అన్నమాట. ఇది కమల అండి. ఇది ఇంకా మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ కానీ రాలేదు, ఈ ఇయర్ వస్తుంది అని అనుకుంటున్నాము. ఇది నారింజ మొక్క అండి, ఇది సెకండ్ క్రాప్. ఫస్ట్ క్రాప్ కూడా పెద్ద పెద్దగా వచ్చాయి, ఇది సెకండ్ క్రాప్ అన్నమాట. ఇక్కడ వచ్చి 2 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి. ఇది స్టార్ ఫ్రూట్, ఇది ఇంకా ఫ్లవరింగ్ అనేది రాలేదు. ఇది మాత్రం ముంత మామిడి, ఇప్పుడే ఫ్లవరింగ్ అది వచ్చింది, స్టార్ట్ అయింది. ఇక్కడ కూరగాయల మొక్కల్లో ఇది చెట్టు చిక్కుడు అండి, చెట్టు చిక్కుడు పింద ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బీన్స్, ఇది వచ్చి బీన్స్ అన్నమాట. ఇక్కడ కూరగాయల మొక్కల్లో మనకి చిక్కుడు చెట్లకి వంగ చెట్లకి పేను బంక అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో అది నివారించుకోవడానికి మనం ఏం చేస్తామంటే దానికి బూడిద చల్లామన్నమాట. ఇక్కడ లైట్గా బ్లాకిష్ కలర్లో మీకు కనిపిస్తుంటుంది చూడొచ్చు, అవన్నీ పోవడానికి బూడిద అనేది చల్లాము. ఈ ఫ్లవర్ వెరైటీ అండి, ఇది శంకు పుష్పాలు, శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్. ఈ ఫ్లవర్తోనే చాలామంది ఇప్పుడు మనం గ్రీన్ టీ చేసుకుంటాం కదా, అలాగే ఈ ఫ్లవర్తో కూడా చాలామంది టీ చేసుకొని అయితే తాగుతారండి. అంటే ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంది అని అంటారు. అలాగే మా గార్డెన్లో తులసి కూడా ఉందండి, దీనిలో మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా ఉంటాయి. ఇది కషాయంగా కూడా చేసుకొని తాగొచ్చు. దీనివల్ల మనకి దగ్గు కానీ నెమ్ము కఫం ఏదైనా వచ్చినా కూడా ఈ కషాయం ద్వారా మనకి తగ్గుతుంది. అలాగే ఇది ఇంకొక మెడిసినల్ ప్లాంట్ అండి, దీని పేరు కుప్పింటి ఆకు అంటారు. ఇదేంటంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది తమలపాకు చెట్టు, ఇది మనం భోజనం చేసిన తర్వాత తమలపాకులు వేసుకుంటాము, అలాగే దేవుడికి కూడా పెట్టుకుంటాము.
భోజనం తర్వాత ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అరుగుదలకి కూడా చాలా యూజ్ అవుతుంది. నెమ్ము ఏదైనా చేసినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఉమ్మెత్తాకండి. మనకి ఎక్కడైనా సెగ్గడ్డలు కానీ వేడిగుల్లలు కానీ వచ్చినా ఇది వాడడం వల్ల మనకి ఈజీగా క్యూర్ అయిపోతుంది. ఇది కలబంద అండి, అందరికీ తెలిసిందే. ఇందులో కూడా చాలా రకాలైన మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇది ఇంకొక మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ అండి. దీన్ని నేల ఉసిరిగా అంటారు. ఇది చాలా చేదుగా ఉంటుంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కామెర్లు అలాంటివి ఉన్నా కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇది కంటిన్యూస్గా వారం రోజులు ఈ ఆకు కానీ తిన్నామంటే వెంటనే క్యూర్ అయిపోతుంది. మిద్దె తోటలో ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. వాటిలో మందార మొక్కలు, మందార మొక్కల్లో కూడా ఒక 3 to 4 కలర్స్ ఉన్నాయి. అలాగే చామంతి మొక్కల్లో కూడా 3 కలర్స్ ఉన్నాయి. ఇదొకటి కలరు, ఇదొక కలరు, యెల్లో కలరు. గులాబీల్లో కూడా ఒక 10 కలర్స్ ఉన్నాయండి. దాదాపు మిక్స్డ్ కలర్స్ కావచ్చు, నార్మల్ సింగిల్ కలర్స్ కావచ్చు, అలాగా 10 ఉన్నాయి. మళ్ళీ బంతి మొక్కల్లో కూడా యెల్లో కలర్వి 2 మొక్కలు ఉన్నాయండి. అలాగే కనకాంబరాలు ఉన్నాయి, డిసంబరాలు, నందివర్ధనాలు, కస్తూరి పూలు. అంటే ఇవి నందివర్ధనాలు, కస్తూరి పూలు వచ్చి మన దేవుడికి పెట్టుకునేలాగా. కస్తూరి పూలనే కూడా గన్నేరు పూలు అని కూడా అంటారండి. అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని రకాలుగా పిలుస్తారు. అలాగే లింగాక్షి పూలు కూడా ఉన్నాయి. కొంతమంది వాటిని చిలక ముక్క పూలు అని కూడా అంటారు. అలాగే ఈ పూల మొక్కల్ని పెంచుకోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని మనం దేవుడి పూజకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే పాలినేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన గార్డెన్లో కొంచెం అందంగా కనిపించడానికి కూడా మనం పూల మొక్కల్ని పెంచుకోవచ్చండి. అలాగే పూల మొక్కల్లో మల్లె, సన్నజాజి, సెంట జాజి కూడా ఉన్నాయండి. మల్లెలో కూడా ఒక 5-6 రకాలు ఉన్నాయి. అంటే గుండు మల్లి ఈ టైప్లో 5-6 రకాలు ఉన్నాయి. మా మిద్దె తోటల్లో ఉండే మొక్కలకి పురుగు కానీ తెగుళ్ళు కానీ రాకుండా ఉండడానికి మేము సింపుల్గానే వాటికి చేసుకుంటామండి. ఏం లేదు, నార్మల్గా ఫస్ట్ బూడిద అనేది చల్లేస్తాము. దాని తర్వాత పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తాము. అలాగే పసుపు, ఇంగువ, ఉప్పు ఒక వాటర్లో మిక్స్ చేసేసి, అంటే మన క్వాంటిటీ సుమారుగా తీసుకునేది వాటర్లో మిక్స్ చేసి అది స్ప్రే చేయడమేనండి. అంతే, ఇంత సింపుల్గానే తీసుకున్నాం మేము. నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తాము. ఈ విధంగా మా మిద్దె తోట అనేది మేము డెవలప్ చేసుకోవడం జరుగుతుందండి. చూసారు కదండి మా మిద్దె తోటని. నేను ప్రొఫెషనల్గా కూచిపూడి డాన్సర్ని అయినా అందులో ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత మానసిక ఆనందాన్ని పొందగలుగుతున్నాను, అలాగే ఈ మిద్దె తోటల పెంపకంలో కూడా అంతే ఆనందాన్ని, అంతే సాటిస్ఫాక్షన్ని కూడా పొందగలుగుతున్నాను. మీరు కూడా ఇలా మిద్దె తోటలు పెంచుకుంటారు, ఆనందంగా ఉంటారు అని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.